శుభోదయం. మనం ఈ తరగతిలో అక్షరము పదము వాక్యము గురించి తెలుసుకున్నాం. గత తరగతిలో మనం గత క్లాసుల్లో అక్షరాలు తెలుసుకున్నాం. అక్షరాలు ఎన్ని, అవి ఏవి, అచ్చులు హల్లులు, తర్వాత హ్రస్వాచులు దీర్ఘాచులు, హల్లులకి కొన్ని హల్లుల్ని కొన్ని రకాలుగా విభజించడం, అలాగే ఒత్తులు, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు అక్షరం, అక్షరము అంటే ప్లస్ క్షరము, క్షరము అంటే నాశనము అని అర్థం. నా అంటే కానిది, నాశనము కానిది అక్షరం, నాశనం కానిది అక్షరం. అయితే ఈ అక్షరముల ద్వారా పదము ఏర్పడుతుంది. నాశనము కానిది అక్షరం అవుతున్నాం. ఈ కొన్ని అక్షరాల కలయిక ద్వారా పదం ఏర్పడుతుంది. ఇప్పుడు పదం అంటే ఏంటి తెలుసుకుందాం. పదము అంటే కొన్ని అర్థవంతమైన అక్షరాల కలయికనే పదము అంటారు. అర్థవంతమైన అక్షరాల కలయిక. అర్థవంతమైన అక్షరాలు అంటే ఉదాహరణకి నేను కొన్ని అక్షరాలు రాస్తాను, అది పదంగా చెప్పండి. నేను అక్షరం రాశాను కా అనే అక్షరం, లా అనే అక్షరం, మా అనే అక్షరం, కలమా అని రాశాను. ఈ అక్షరాలు కలిపితే కలమా ఏంటి? అసలు పదం ఎప్పుడైతే విన్నాం మనం, కలమా అనేది లేదు. కలము విన్నాం, కలము అంటే పెన్ను అని. కలమా అనేది ఈ పదం ఎప్పుడు వినలేదు మనం. కానీ ఈ అక్షరాలనే అర్థవంతంగా రాసినప్పుడు ఎలా తయారవుతుందంటే చూడండి. ఇది అర్థం. అర్థవంతం అంటే ఒక వరుసలో ఒక పదం ఏర్పడే విధంగా రాయడం. ఈ కలమా అనేది కమలాగా అర్థవంతంగా రాశారు. ఇలాగా పదము అంటే అర్థవంతమైన అక్షరాల సముదాయం అనే పదము అంటారు. అక్షరం అంటే ఏమంటున్నాం? నాశనము లేనిది, నాశనము కానిది. క్షరము అంటే నాశనము, నా అంటే కానిది అని అర్థం. అక్షరం అయిపోయింది. అక్షరం గురించి తెలుసుకున్నాం. అక్షరం తర్వాత పదము అంటే ఏంటి అనుకున్నాం? అర్థవంతమైన అక్షరముల కలయిక. అర్థవంతమైన అక్షరాల కలయిక. ఏ అక్షరాలు అర్థవంతంగా కలిపితే పదం అవుతుందో చూసుకుందాం. ఇక్కడ ఉదాహరణ చూసాం, ఈ అర్థవంతం కానిటువంటి అక్షరాలు ఇది అర్థవంతంగా కలిసినటువంటి అక్షరాల సముదాయం. అలాగే పదము తర్వాత వాక్యం. వాక్యము అంటే వాక్యము కొన్ని అర్థవంతమైన పదముల యొక్క కలయికని వాక్యం అన్నమాట. మరి పదం కావాలంటే అక్షరాలు, అర్థవంతమైన అక్షరాలు అన్నాం. అక్షరం అంటే నాశనం లేదు అన్నాం. అక్షరాలు అర్థవంతమైన అక్షరాల కలయికనే పదం అన్నాం. అర్థవంతమైనటువంటి పదాల కలయికనే వాక్యము అంటాం. ఉదాహరణ చూసుకుంటే రాజు రాణిచే ప్రశంసించబడ్డాడు. ఇది అర్థవంతమైనటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని అర్థరహితంగా మార్చాలంటే ప్రశంసించే
और डर। पदाल अमरीका अर्थवंत इकड़ पद अमरीका अर्थवंत ऐरपड़ी का बट्टी वाक्य अर्थवंत अर्थवंत प्रशंसा राजु राणिचे पड़ा अर्थवंत पदाल कूर्प अर्थवंत ऐरपड़े वाक्य अर्थवंत अक्षर पदम पदाल अर्थवंत पदाल वाक्यम अटे अक्षर अटे तेसकना पदों एलापड़द अर्थवंत अक्षर द्वारा पदों एरपड़ी अला अर्थवंत पदा द्वारा वाक्यम एरपड़दी अच्छे అక్షరము ద్వంద్వాక్షరము సంయుక్తాక్షరం మనం అక్షరాలు నేర్చుకున్నాం అక్షరాలు ద్వంద్వాక్షరం ద్వంద్వాక్షరాలు సంయుక్తాక్షరం అక్షరం అంటే చెప్పుకున్నాం మనం వాసనము గారు ద్వంద్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే మనం ఒత్తులు నేర్చుకున్నాం కదా ఆ ఒత్తులు గనుక ఒక హల్లు హల్లు అంటే ఏమంటున్నాం కా నుంచి పండిరా వరకు ఉన్నవి కా నుండి పండిరా వరకు ఉన్నవి హల్లులు అని చెప్పుకున్నాం ఈ హల్లులకి ఒత్తులు చెప్పుకున్నాం ఒక హల్లుకి అదే ఒత్తు గనక అదే హల్లు గనక ఒత్తుగా వస్తే ఒక హల్లుకి ఉదాహరణకి చారే హల్లుకి చారేటువంటి హల్లుకి చారేటువంటి హల్లే ఒత్తుగా వస్తే దీన్ని ద్వంద్వాక్షరం అంటారు ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్వంద్వాక్షరం అంటారు ఉదాహరణకి ద్వంద్వాక్షరం మా ద్వంద్వాక్షరం ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే ద్వంద్వాక్షరం ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్వంద్వాక్షరం అంటారు ఏమిటి ద్వంద్వాక్షరం అంటారు మనం ఒత్తులు నేర్చుకున్నాం అదే హల్లు ఒత్తుగా వస్తే కనుక దాన్ని ద్వంద్వాక్షరం అంటారు మరి సంయుక్తాక్షరం అంటే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే ఉదాహరణకి ఇక్కడ లక్ష్మి అనే పదం రాశారు లక్ష్మిలో కాకి షావుకు వచ్చింది ఇదే కాకి మావకు కూడా వచ్చింది ఇక్కడ ఒక హల్లుకి వేరే హల్లు కనుక ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణకి సంయుక్తాలో ఉంచుకోండి సంయుక్త కాకి తావత్ వచ్చింది సంయుక్త ఇది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం సంయుక్త ఈ విధంగా ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు అర్థమైంది కదా ఒక హల్లుకి వేరే హల్లు కనుక ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇప్పుడు మనం అక్షరం నేర్చుకున్నాం ద్వంద్వాక్షరం నేర్చుకున్నాం ద్వంద్వాక్షరం అంటే ఏ హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్వంద్వాక్షరం అని ఏ హల్లు ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారని చెప్పి చెప్పుకున్నాం ఓకే స్టూడెంట్స్ మనం ద్వంద్వాక్షరము సంయుక్తాక్షరము పదము వాక్యము గురించి అక్షరం గురించి తెలుసుకున్నాం వీటిని మీరు ద్వంద్వాక్షరాలు సంయుక్తాక్షరాలని అభ్యాసం చేయండి అలాగే మీ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ద్వంద్వాక్షర పదాలని సంయుక్తాక్షర పదాలని రాయండి మీ సొంతంగా రాయండి ధన్యవాదాలు